కానీ రామాయణం కూడా అనేక భాషల్లోకి అయిన గ్రంథంగా మహాకావ్యం ఏంటి ఎప్పుడు ఆ రచన కాదండి నా రచన మీ రచన అసలు ఈ సృష్టి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక రచన గొప్పది కావాలి లేదా గొప్పది అని మనం చెప్పాలి అంటే అన్ని కాలాల్లోనూ అది ఉపయోగపడాలి అందరికీ ఉపయోగపడాలి ఒక వర్గానికి ఉపయోగపడేది ఒక కాలంలో మనకు వచ్చేది రచన కాదు ఏదో దాన్ని ఏదో కవిత అని పేరు పెట్టుకోవచ్చు ఓసారి చదువుకోవచ్చు ఇప్పుడు కరోనా ఉందండి కరోనా గురించి మూడు మంది కవితలు రాశారు వాటిని ఏమంటారు సంఘటనాత్మక కవితలు అంటారు కరోనా వెళ్ళగానే ఇది కూడా కరోనా నమస్కరోనా అయిపోయింది ఇంకెవరు చదవడు ఇంకా పైగా ఎవరు తర్వాత కవిత ఏమంటారు అంటే ఆ గొడవ ఏదో వదిలిపోయిందిగా ఇప్పుడు ఎందుకంటారు మేము కూడా చాలా మంది మేము ప్రాథమిక దశలో అక్కడ రైలు ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ భూకంపం జరిగినప్పుడు ఏవేవో ఎవరో అదా అనాథ అనాథ పిల్లల్ని నమ్మేస్తున్నారా అన్నప్పుడు ఏవేవో రాశాం పద్యాలు కానీ అవి ఏమీ నిలబడలేదండి ఒక శాశ్వతమైన కథా నిర్మాణంతో ఘోష కావ్యం రాసిన తర్వాతే నాకు కవిగా సంతృప్తి కలిగింది అలాగే రామాయణంలో వాల్మీకి రామాయణంలో గొప్పతనం ఏమిటంటే అది పుట్టి ఎనిమిది వేల ఏళ్ళైందో పదివేల ఏందో లక్షల ఏళ్ళ ఏందో మన పురాణాల ప్రకారం లక్షల ఏళ్ళు కానీ మూడు ఇంగ్లీషు వాడు లెక్కలు వేసుకున్నా కూడా ఎనిమిది వేల ఏళ్ళు దాటింది అనుమానం మీద ఇన్ని వేల ఏళ్ల పాటు ఈ జాతిని స్పందింపజేస్తుంది అంటే సార్వకాలికమైన రచన అనడానికి ఏమైనా సందేహం ఉందా ఇప్పుడు మీకు ఎదుర్కొంటున్న ఆధునికంగా యువతరం కాదు వృద్ధతరం కాదు పిల్లలు కాదు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి సమాధానాలు రామాయణంలో ఉన్నాయి నేను చెప్పడానికి సిద్ధం అందుకని అది గొప్ప రచన ఇవాళ కూడా మనకు అది మన అబ్బాయి మన అమ్మాయి మన ఏదైనా అడిగితే నాన్న రామాయణంలో ఇలా ఉందిరా ఇలా సమస్య వస్తే ఇలా చేశారు అని నేను నా కొడుకు నేను చెప్పగలను నేను రామాయణం లేకపోతే నన్ను ఏం చెప్పమంటారు ఫలానా సినిమా అని చెప్పాలి సినిమాలు ఎలా ఉంటున్నాయి మీకు ఆ గొప్ప రచన అంటే సార్వకాలికంగా ఉపయోగపడాలి సార్వజనీనంగా కూడా ఉండాలి అన్ని వర్గాలకి ఇది ఏదో ఫలానా వర్గం అండి ఫలానా మతం అండి అని కాదు అది గొప్పది రామాయణం కావాలంటే మీకు ఈ కాలంలో సమస్యలు చెప్పండి సమాధానం రామాయణం నుంచే చూపుతాను ఓకే తప్పకుండా తప్పకుండా మనం చర్చిద్దాం